హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో దాదాపు 3 నెలల వరకు నిల్వ ఉండే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఈ పులిహోర పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏవేవి ఎంతెంత కొలతల్లో తీసుకోవాలో ఇప్పుడు చూస్తాం. మెంతులు 2 స్పూన్స్, ధనియాలు 3 స్పూన్స్, ఎండుమిర్చి 50 గ్రామ్స్, తెల్ల నువ్వులు 50 గ్రామ్స్, జీలకర్ర మెంతులకు డబల్ తీసుకోవాలి. అంటే ఒకవేళ మెంతులు కానీ మనం 10 గ్రామ్స్ తీసుకున్నామంటే జీలకర్ర 20 గ్రామ్స్ తీసుకోవాలి. మిరియాలు జీలకర్రలో కొద్దిగా తగ్గించి తీసుకోవాలండి, జీలకర్ర కన్నా కొద్దిగా మిరియాలు తక్కువే తీసుకోవాలి. కరివేపాకు గుప్పెడు, ఉద్దిపప్పు 100 గ్రామ్స్, శనగబ్యాళ్ళు 50 గ్రామ్స్. ఈ మెజర్మెంట్లో కానీ తీసుకొని చేసామంటే పులిహోర పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఒక బాణలు పెట్టుకొని, బాణలు వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మెంతులను వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటన్నింటినీ మనం కలిపి కాకుండా సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి. అలానే వీటిని మొత్తం మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. వీటన్నింటినీ కలిపి కాకుండా ఇలా సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలండి, ఎందుకంటే కొన్ని త్వరగా వేగిపోతాయి, కొన్ని కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కదా, సో అందుకని. ఇలా వీటన్నింటినీ స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. సో అప్పుడు మాత్రమే మనకు ఇవి బాగా వేగుతాయన్నమాట. మన పులిహోర పౌడర్ టేస్ట్ అంతా మనం వేయించే దాంట్లోనే ఉంటుందండి. సో స్టవ్ని కానీ హైలో పెట్టి వేయించామంటే పైన మొత్తం వెంటనే మాడిపోయినట్టు అయిపోయి లోపల అస్సలు వేగదు. అప్పుడు కానీ మనం పౌడర్ కానీ ప్రిపేర్ చేసామంటే పౌడర్ కూడా పెద్దగా టేస్ట్ ఉండదు. ఇలా వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేంతకు వేయించుకున్నామంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలానే మనం ఈ పులిహోర పౌడర్కి మనకు కన్నా ఇష్టమైతే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు, కానీ బట్ ఎండు కొబ్బరి యూస్ చేయడం వల్ల పౌడర్ అనేది కొద్ది రోజుల తర్వాత కొద్దిగా స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో అందుకని ఎండు కొబ్బరి అయితే నేనైతే యాడ్ చేయను. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్పిన కొలతల్లోనే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర కూడా నేను ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. అలానే మనం ఈ పౌడర్ని పులిహోరకి మాత్రమే కాకుండా మామూలుగా మనం కలర్ రైస్లు చేస్తుంటాం కదా, క్యాప్సికమ్ రైసు, కరివేపాకు రైస్, అలా ఆ రైస్లోకి ఈ పౌడర్ని ఒకటి లేదా ఒక 2 స్పూన్స్ వరకు యూస్ చేసామంటే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాలు ఎప్పుడు కూడా మనం జీలకర్ర కన్నా కొద్దిగా తక్కువే తీసుకోవాలి. ఇక్కడ మనం జీలకర్ర 4 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మిరియాలు ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. మనం ఆల్రెడీ ఎండుమిర్చి యాడ్ చేసాము, ఈ మిరియాల వల్ల కూడా ఘాట్ వస్తుంది కదా, సో అందుకని మనం ఎక్కువ మిరియాలను యూస్ చేయకూడదు. అలానే ఈ పౌడర్ వచ్చేసి మనం మార్కెట్లో కొంటాం కదా పులిహోర పౌడర్, ఆ పౌడర్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ని కన్నా మనం రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే మనం పులిహోర ఎప్పుడు చేయాలనుకున్నా కూడా అన్నం వండుకొనేసి పౌడర్ కలిపేసి చేసేయచ్చు. నేను ఒకసారి ఈ పౌడర్ యూస్ చేసి పులిహోర ఎలా చేస్తారనేది కూడా నేను మీతో వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ ఉద్దిపప్పు నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి. సో ఉద్దిపప్పును కూడా వేసి మనం మొత్తం ఇక్కడ వేయించుకోవడంలోనే ఉంది ఈ పౌడర్ టేస్ట్ అంతా. సో మొత్తం స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి. శనగబ్యాలు మరీ ఎక్కువ తీసుకోకూడదండి. మనం ఉద్దిపప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్కి శనగబ్యాలు తీసుకుంటే సరిపోతుంది. సో వీటన్నింటినీ మనం వేటికి కూడా ఆయిల్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అన్నింటినీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేందుకు వేయించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకోవాలి. మనం ఈ పులిహోర పౌడర్లో యూస్ చేసిన తెల్ల నువ్వులు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, మిరియాలు వీటన్నింటి వల్ల ఈ పౌడర్కి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పును యాడ్ చేసి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేయాలండి. వేడి మీద అస్సలు గ్రైండ్ చేయకూడదు. అలా చేస్తే పౌడర్ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ పులిహోర పౌడర్ని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా గరుగ్గా చేసుకుంటేనే బాగుంటుంది. అలానే మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఒక పళ్ళెంలోకి వేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో కానీ తీసి స్టోర్ చేసుకున్నామంటే ఈ పౌడర్ ఒక దాదాపు ఒక 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.